బీరకాయ అంటే దాదాపుగా తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. అలాగే కూరగాయలన్నిటిలో కల్లా అనేక పోషక విలువలను ఇచ్చే వాటిల్లో బీరకాయ ఒకటి. బీరకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు నివారిస్తుంది, ఎంతో అందాన్ని పెంచుతుంది. అలాగే రైతులు ఈ బీరకాయ పంటను ఎలా పండిస్తున్నారో తెలుసుకుందాం. బీర పంట వచ్చేవరికి తొలకర్లు వేయచ్చు, పైరుని వేయచ్చు, జనవరిలో వేయచ్చు. విత్తనాలు వేసిన 35 రోజులు కాపు వచ్చింది, 45 రోజులు 50 రోజుల వరకు పచ్చికాయ కోసుకోవచ్చు. 3 నెలలుగా అంటే 90 రోజులకి విత్తనం కాయ అనేది తయారైద్ది. ఆ స్పీడ్ అనేది సొంతంగా రైతులే తీసుకుంటారు. రైతులు తీసుకున్న స్పీడ్ని మామూలుగా పక్క ఊరు రైతులు వచ్చి కొనుక్కొని అదే విత్తనం వేసుకుంటారు, దిగుబడి బాగా ఉంటుంది. ఈ బీరకాయ పంటను పండించే ముందు సరైన నేలను మనం ఎంచుకోవాలి. నేల తేమగా ఉండేది, నేల మీద నీరు నిల్వ ఉండే స్థలాన్ని మనం ఎంచుకోవాలి. అలాగే విత్తనాలు విత్తే ముందు ఆ స్థలాన్ని 4-5 సార్లు దుక్కి దున్నాలి. ఆఖరిగా దున్నే ముందు పశువుల ఎరువును అంతా కలుపుకొని దున్నుతూ ఉండాలి. అలాగే దున్నిన తరువాత కాస్తంత దూరంతో కాలువను ఏర్పాటు చేసుకోవాలి. 2 కాలువలకు 2 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే విత్తనాలు విత్తే ముందు విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. అలాగే విత్తనాలను నాటే ముందు గుంటలను తవ్వుకొని విత్తనాలు నాటాక మందులను కూడా చల్లుకోవాలి. విత్తనాలు వచ్చేవరకు మానికి వచ్చేవరకు 2000 నుండి 1500 లోపు ఉండింది. ఒక టైం దిగుబడి తగ్గినప్పుడు వాతావరణం అనుకూలించకుండా తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ విత్తనాల దిగుబడి తగ్గుతాం వల్ల ఎక్కువ రేటు పలికే అవకాశం కూడా ఉండిద్ది. ఈ బీరలు వచ్చేపరికి వాతావరణం అనుకూల పంటగా గుర్తుంచుకోవాలి. నివారణ తక్కువగా ఉంటే ఖర్చు తక్కువ అయ్యిద్ది. తెగుళ్ళు దోమ పురుగు ఎక్కువగా ఉంటే ఖర్చు ఎక్కువ అయ్యిద్ది. బీర విత్తనాలు వచ్చేపరికి టార్తో అయితే 1/2 ఎకరానికి వచ్చింది, మామూలు 1/2 ఎకరతో వేసుకుంటే 1 ఎకరానికి వస్తాయండి. చుట్టుపక్కల ఊరు నుండి ఏలూరు, రాజమండ్రి, అమలాపురం, భీమవరం ఇటు వచ్చేవరకు చేబ్రోలు, పొన్నూరు, నాడా కోడూరు, నర్సరాపేట ఈ చుట్టుపక్కల ఏరియా నుండి వచ్చి కొనుక్కొని వెళ్తారండి. మొక్కలకు ఎరువును దగ్గరగా వేసినప్పుడు నీటి తడులను అందిస్తూ ఉండాలి. అలాగే 1.2 సెంటీమీటర్ల లోతులో 3 విత్తనాలను నాటుకోవాలి. అలాగే పురుగును నివారించుటకు, కలుపు నివారించుటకు మందులను చల్లుతూ ఉండాలి. ఇలా అన్ని సమృద్ధిగా అందిస్తూ చేసుకుంటూ ఉంటే బీరలో వచ్చేంత లాభం మరి దేంట్లో లేదంటున్నారు రైతులు.